భౌతిక జీవితంలో ఆత్మీయ జీవితంలో రెండు జీవితాల్లో మనం ఎదుర్కొనే ఒక ప్రధానమైన సమస్య చెప్తాను మనం ఏ పొద్దు మనుషులతో గడుపుతాం మనుషుల కోసం పని చేస్తాం మనుషుల కోసం వ్యవహరిస్తాం ఏవో ఏవేవో చేస్తూ ఉంటాం మనుషుల కోసం అయితే మనుషుల కోసం మనం ఎన్నో చేసి మనుషుల నుండి మనం కొంత ఆశిస్తాం ఏమిటి ఆశిస్తామంటే బండ చాకిరి చేసి రాత్రి బగళ్ళు కష్టపడి సంపాదించి పురుషుల సంగతి భార్య బిడ్డలకు పెట్టుకొని వాళ్ళు తృప్తిగా తిని మంచి బట్ట కట్టి ప్రశాంతంగా ఉండి వాళ్ళు ఏం చేయవసరం నేను వాళ్ళ కోసం కష్టపడుతున్నానన్న నా కష్టాన్ని గుర్తిస్తే నాకు అంతే చాలు ఇంకా నాకు ఏం అవసరం లేదు అని ప్రతి పురుషుడు న్యాయంగా ఆశిస్తాడు ఏంటి గుర్తింపు తన కష్టాన్ని తన ఎవరి అయితే కష్టపడుతున్నాడో వాళ్ళు గుర్తిస్తే నాకు అంతే చాలు అని కొంతమంది కుటుంబ సభ్యులు గుర్తిస్తారు తెలివి కలిగిన భార్య ఉందనుకో ఆ భర్త ఎంత కష్టపడుతున్నాడో తను ఎంత ఒత్తిడిని ఫేస్ చేస్తున్నాడో ఎంత నలుగుతున్నాడో గుర్తుపట్టి అతను శ్రమపడి ఇంటికి వచ్చినప్పుడు అతనితో ఈ మాట అంటుంది మీరు బాగా కష్టపడుతున్నారండి నేను ఏదన్నా చేద్దామంటేనేమో అయిపోయింది మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది మీరు ఒక్కరే కష్టపడుతున్నారు చాలా నలుగుతున్నారండి మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి కాస్త అట్లా సేద తీరండి అసలు చాలా బాధగా ఉంది ఈ రెండు మూడు మాటలు అంటే చాలు అంతసేటు కష్టపడి చాకిరి చేసిన ఆ మనుషునికి కొండంత ఆదరణ కలుగుతుంది కలుగుతుంది అమ్మ నేను పడ్డ ప్రయాస వ్యర్థం కాలేదు నా భార్య నన్ను గుర్తించింది అని సంతోషంగా ఫీల్ అవుతాడు పిల్లలు కూడా తెలివి గల పిల్లలై ఉంటే కొంతమంది పిల్లలు కూడా తల్లిదండ్రులను గుర్తిస్తారు వాళ్ళ శ్రమను గుర్తించి అమ్మ మా కోసం బాగా కష్టపడ్డావమ్మ అని అమ్మనే గుర్తించగలుగుతారు నాన్న మా కోసం ఎంతో చేస్తున్నారు నాన్న మేము ఎదిగొచ్చాం మీకోసం ఏమీ చేయలేకపోతున్నాం మీకు ఎలాగో ఉపయోగపడలేకపోతున్నాం నాన్న చాలా బాధగా ఉంది మీరు అలా కష్టపడుతుంటే అని ఒక మాట అంటే ఈ బిడ్డల యొక్క మాటను బట్టి ఆ భార్య మాటను బట్టి ఈ భర్త ఆదరణ పొందుతాడు అవునా ఆదరణ పొందుతాడు ఎట్లా ఉంటుందంటే అంత శ్రమ కూడా క్షణాలలో మర్చిపోతాడు ఎందుకంటే తను ప్రేమించి వాళ్ళ కోసం కష్టపడ్డాడు అదే ప్రేమ కలిగిన మాట వాళ్ళ నోట విన్నప్పుడు తనకు ఆదరణ కలుగుతుంది నేను ప్రేమ నాశించి కష్టపడ్డాను వారి నుండి ప్రేమను పొందగలిగాను అని ఒక సంతృప్తి అలాగే భార్య అయినా భార్య అయినా అంతే నేను ఎంత కష్టపడుతున్నానో నా భర్త గుర్తి గుర్తిస్తే బాగుండు నా శ్రమను గుర్తించి ఆయన నన్ను కొంచెం ఆదరణకరంగా మాట్లాడితే బాగుండు అని భార్య కూడా ఆశిస్తుంది శ్రమ పడే భార్య అమ్మాయి నువ్వు చాలా కష్టపడుతున్నావు దినమంతా ఇంట్లో ఉండి అన్ని బాధ్యతలు నువ్వే చూసుకుంటూ చాలా నలిగిపోతున్నావు నేనేముంది అమ్మాయి అలా సరదాగా బయటికి వెళ్ళేదో కాసేపు చేసి వచ్చి అన్నీ నీ ద్వారా చేయించుకుంటున్నాను ఇబ్బంది పడకుండా ఏసడించుకోకుండా నా కోసం చాలా కష్టపడుతున్నావు అమ్మాయి అని భార్య యొక్క పరిచర్య పొందుతున్న భర్త అనగలిగితే ఆ భార్యకు కొంత స్వాంతన లభిస్తుంది కొంత ఆదరణ కలుగుతుంది అదేవిధంగా పిల్లలు తల్లిదండ్రులను ఎలా అనుకున్నామో పిల్లల్ని కూడా తల్లిదండ్రులు అలానే గుర్తించగలిగితే కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు పిల్లవాడు ఎంత బరువు మోస్తున్నాడో వాడు ఎంత బాధను అనుభవిస్తున్నాడో అమ్మాయి కుటుంబ బాధ్యతలు భుజానికి ఎత్తుకొని ఎంత నలిగిపోతుందో తన ఫ్యామిలీ కోసం కష్టపడి జాబ్ చేసుకుని ఆడపిల్లలు ఉన్నారు కష్టపడి సంపాదించే కొడుకులు ఉన్నారు కూతుళ్ళు ఉన్నారు తల్లిదండ్రు అయిన వాళ్ళు పెద్దోళ్ళు అయిన వాళ్ళు తన బిడ్డ కష్టాన్ని శ్రమని త్యాగాన్ని గుర్తుపట్టి బాబు చాలా కష్టపడుతున్నావురా బాధగా ఉందాయా ముఖం చిక్కిపోయిందయ్యా తిన్నావా కాస్త తిని పండుకున్నానా కాస్త రెస్ట్ తీసుకోయా కాస్త ఇబ్బంది పడకుండా కాస్త ప్రశాంతంగా ఉండాయా అని కొద్దిగా వాడి కష్టాన్ని తల్లిదండ్రి అయిన వాళ్ళు గుర్తుపట్టి ఒక మాట మాట్లాడితే అతనికి ఆదరణ ఏది బిడ్డకి పొన్లే మా అమ్మ నాన్న గుర్తించారు నాన్న నాకెంతే చాలు నేను ఎంత ప్రయాసపడుతున్నానో నేను ఎంత నలుగుతున్నానో మరి మా అమ్మ నాన్న కాబట్టి కదా గుర్తించారు బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది మా నాన్న కాబట్టి కదా మా అమ్మ కాబట్టి కదా అని వానికి కొంత ఆదరణ కలుగుతుంది ఆడపిల్ల అయిన తల్లి పెళ్లి చేసి ఒక ఇంటికి పంపించాలి వాస్తవంగా నిన్ను ఈరోజు పరిస్థితి వచ్చిందమ్మా నువ్వు ఆడపిల్లవి బయటికి వెళ్ళి మొగరాయిలా కష్టపడి పైసలు తీసుకొస్తే అది తిని మేము బ్రతకాల్సి వచ్చింది చాలా బాధగా ఉంది తల్లి నిన్ను బయటికి పంపిస్తుంటే మరి ఆ సమాజం పరిస్థితులు ఎలా ఎలానో ఉంటున్నాయి ఏం జరుగుతుందో అని బాధగా ఉందమ్మా చాలా కష్టపడుతున్నావు తల్లి కష్ట విశ్రాంతి తీసుకోమ్మా అని కష్టపడి చాకిరీ చేసేటువంటి కుమార్తెను తల్లిదండ్రి గుర్తించగలిగితే ఆ బిడ్డకి ఎంతో ఆదరణ కలుగుతుంది అవునా కాదా చెప్పండి అని నిజమా కాదా ఒక కుటుంబంలో అన్న పెద్ద అన్నలాగుండి కష్టపడుతుంటే తోడబుట్టిన వాళ్ళు నువ్వు కష్టపడుతున్నావురా చాలా కష్టపడుతున్నావు నా కోసం అనే చెల్లెలు కానీ తమ్ముళ్ళు కానీ ఎవరన్నా లే తమ్ముడు కష్టపడుతుంటే అన్నలు కానీ అక్కలు కానీ ఆ శ్రమ పడేవాడి యొక్క శ్రమను గుర్తుపట్టి దాన్ని అర్థం చేసుకొని అతన్ని కొంచెం ఆదరించినట్లుగా మాట్లాడితే ఎంత బరువైనా మోయగలుగుతారు కొంత ఆదరణ కలుగుతుంది కానీ దైనందిన జీవితంలో మనం చూస్తే నాకు తెలిసి ప్రతి వంద కుటుంబాల్లో ఏ నాలుగైదు కుటుంబాలో అలా ఉంటాయి మిగిలిన తొంభై ఐదు కుటుంబాలు ఇప్పుడు నేను చెప్పిన విషయానికి ఆపోజిట్లోనే ఉంటాయి ఏ నాలుగు ఐదో అన్నాను క్లియర్గానే మాట్లాడాను నాలుగు ఐదు అని అంటే వంద కుటుంబాల్లో ఏ ఐదు కుటుంబాలో ఇలా ఉన్నాయి తప్ప తొంభై ఐదు కుటుంబాలు ఇలా లేవు కష్టపడి వచ్చాడు అంటే ఎవడి కోసం కష్టపడతాడంది చేసుకున్నప్పుడు పిల్లల్ని కన్నప్పుడు కష్టపడద్దు అయింది అందరూ పడుతున్నారా ఇలా ఒక్కడే పడుతున్నాడా అనే పనికిమాల వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఏది లేడీస్లో మిమ్మల్ని కాదు అలాంటి వాళ్ళకి తగిలిద్ది ఓకే దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి అలాగే మగాళ్ళల్లో కూడా ఎవడి కోసం చేసిద్ది ఏంది కూర్చొని ఇంట్లో దున్నపో తిని తిన్నట్టు తిని ఇంట్లో పని కూడా చేసుకోలేదు అయింది బయటికి పోయాడ ఎంత చాకిరి చేస్తున్నా అయింది ఎంత కష్టపడుతున్నావు ఎంత మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నావు ఏముంది ఆమెకేముంది అసలు అసలు అంత మాత్రం పనులు నేనైతే నా ఉఫను ఊదేను ఒట్టిదే గిలగిలి దన్నుకు సత్తాడు ఏం చేత కాదు అలాగా అనేసేస్తాడు తొంభై ఐదు కుటుంబాలు ఇలానే ఉన్నాయి ఐదు కుటుంబాలే నేను చెప్పిన పందాలో ఉండే దేవుణ్ణి ఎరగని అన్యజనుల్ని పక్కన పెడితే దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డల జీవితాల్లో కూడా ఇలాంటి చీకట్లు ముప్పిరిగొంటున్నాయి అందుకే దేవుణ్ణి ఎరిగిన క్రైస్తవ కుటుంబాల్లో కూడా సమాధానం లేదు ఆదరణ లేదు నెమ్మది లేదు కళ లేదు కుటుంబాల్లో పచ్చదనం లేదు శోభ లేదు అన్నీ ఎరిగి దేవుణ్ణి ఎరిగినటువంటి కుటుంబాలే దేవుని బిడ్డలే ప్రార్థించేవాళ్లే ఆత్మీయులే ఏ కారణం చేత లేదు కళకళలాడాల్సిన కుటుంబాలు నీతిమంతుల గుడారాలు రక్షణ సంగీత సునాదంతో విలసిల్లవలసిన కుటుంబాలు ఎందుకు వెలవెలబోతున్నాయి ఎందుకు అసమాధానంతో కొట్టుమిట్టాడుతున్నాయి ఎందుకు పరస్పర విద్వేషాలతో వ్యతిరేకాలతో ఒకరినొకరు ద్వేషించుకొని అసహించుకుని నీసడించుకొని తృణీకరించుకొని చి చా అనుకునే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటే అంతా కలిసి ఒక దగ్గరే ఉంటున్నారు కానీ ఎవరిని బట్టి ఎవరికి ఎట్టి ఆదరణ కలగట్లేదు ఇక ఏదో తప్పదు కదా కుటుంబం తగలబడ్డాక ఇక బాధ్యతలు నెరవేర్చి చావాలి కదా నెరవేర్చక చస్తామా ఏం చేద్దాం కానీ చేసుకున్న పాపానికి అమ్మగారిని ఆ పిల్లల్ని భరించక తప్పదు అని ఇతను ఫిక్స్ అవుతాడు ఫిక్స్ అయ్యేదో బాడి గెద్దలాగా చేసినట్టు ఫీల్ అయిపోయి ఏ ఆదరణ లేకుండా అలా ఉండిపోతాడు అమ్మగారు పరిస్థితి కూడా అంతే ఆ మంచో చెడ్డో నా నెత్తి నిప్పులు పోసారుగా మా అమ్మ మా నాన్న పోనీకి ఎట్లా తగలబడదాం అయిపోయింది కాదు ఒక తట్ట అంటూ నెత్తికెత్తుకున్నాక ఆ తట్టతోనే ఆ ఒడ్లు ఎండించాలి అన్నట్టు ఏం చేద్దాం అయిపోయింది కా జీవితం అయిపోయింది అనుకుని రాజు ఇప్పుడు ఆమె అట్లా ఫిక్స్ అయిపోయింది పిల్లలు కూడా అంతే ఇక మా వాళ్ళు ఇంతే చేసేదేముంది ఏముంది అని మొత్తం ఒకే కుటుంబంలో ఉంటారు కానీ ఎవరికి ఎవరికి సమాధానాలు ఉండవు ఎవరి వల్ల ఎవరికి ఎట్టి రాగాలు ఉండవు ఎవరి వల్ల ఎట్టి ఎవరికి ఎట్టి గుర్తింపులు ఆదరణలు ఉండవు సమస్య చాలా చిన్నదండి కానీ ఈ సమస్యను సరైన రీతిలో పరిష్కారం చేసుకోకపోతే కుటుంబాల్లో దేవుని జీవం కాదు శాపం తాండవిస్తుంది అది అన్యుడా దేవుని బిడ్డ అన్న భేదం లేదు అన్యుడి కంటే ఈ విషయాలు క్లారిటీ ఉండదు దేవుని బిడ్డలంగా మనకి దేవుని వాక్యం ద్వారా ప్రతిదీ తెలియపరచబడుతుంది కాబట్టే దేవుని పరిశుద్ధాత్మ మనకు తెలియజేస్తాడు ఈ ఈ చిన్న చిన్న పాయింట్స్ లాగానే ఉంటాయి కానీ చాలా విలువైనవి ఇవి కుటుంబాలను అలాగ అద్భుతమైన బంధంతో పెనవేసేటువంటి ఎట్లా అంటారు పెద్ద పెద్ద కొండల్ని పేల్చేసే తూటాలు ఎంత ఉంటాయండి ఇంతేగా తూట కొండ కొండను అంత శక్తివంతమైన తూట ఒక పెద్ద బండ దగ్గర నువ్వు చిన్న రంధ్రం వేసి తూట పెట్టి ముట్టిచ్చామంటే ఆ బండను అలాగ బ్లాస్ట్ చేసిద్ది కొండ సైజ్ అంత తూట అవసరాలు ఆ తూట ఇంతే ఉంటుంది తాయెత్తులాగా లేపి అవతల పడేసింది అలాగే కొండల్లాంటి అసమాధానాలు కొండల్లాంటి సమస్యలు కొండల్లాంటి శోధనలను ఎత్తి అవతల పడేసే శక్తివంతమైన చిన్న సూత్రాలు ఇవి చిన్న చిట్కాలని చెప్పవచ్చు వీటిని అమలు చేయడానికి ఎందుకని మనుషులు ఇష్టపడరు నిజంగా నేను ఇందాక చెప్పిన మాటలు ఇక్కడ ఉన్న ఈ స్త్రీలలో అనేక మంది భర్తలను కలిగి ఉన్న స్త్రీలు ఉన్నారు భర్తలను కోల్పోయిన స్త్రీలను పక్కన పెడితే భర్తలను కలిగి ఉన్న స్త్రీలు ఉన్నారు ఎంతమంది మీ భర్తలతో మీరు ఎలాగో మాట్లాడగలుగుతారు నిజం చెప్పండి అబద్ధం ఆడకుండా మాట్లాడగలరా ఏంట దున్నపోతుతోనే మాట్లాడేది దరిద్రుడు అవునా వాడు అనే ఫీలింగ్సే ఎక్కువ అవునా ఏం చేసి వచ్చాడని అన్నీ అప్పులు చేసి తెచ్చాడు అట్లా తెచ్చాడు ఎట్లా నీ కదిలిస్తే వాడిని శాపనార్థాలు పెట్టడం తప్ప కష్టపడుతున్నావు అండి నిజంగా అసలు నువ్వు అమ్మో ఎంత శ్రమపడుతున్నావు అని అలా కొంచెం ఆదరణగా ఓదార్పుగా మాట్లాడే పరిస్థితి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది స్త్రీలకు ఉంది అన్న నేను అంతే చేస్తాను అన్న అన్నోళ్ళు అబద్ధాలు ఆడకుండా చేయొత్తండి దేవుడు చూస్తున్నాడు అబద్ధాలు ఆడితే పళ్ళు రాలి జాగ్రత్త చేతులు ఎత్తండి ఇంతమందిలో ఏ ఒకరో ఇద్దరో ఒక ఆమె చేతి అలానే ఉంచింది ఒక ఆమె మాత్రం ఎలా ఉంది అంటే మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు కదా చాలామంది అవివాహితుల్ని భర్తలను కోల్పోయినటువంటి స్త్రీలను ప్రక్కన పెడితే భాగస్వాముల్ని కలిగి ఉన్న స్త్రీలలో ఎంతమంది ఇలా అంటున్నారు అంటే ఇలా ఆ శ్రమ పడే వ్యక్తిని గుర్తు గుర్తుపట్టి ఆదరించగలుగుతున్నారు అంటే చాలా చేతులు లేవల ఏ అనవును కారణం నేను చెప్తా సరే వదిలే ఇక్కడ ఇంతమంది పురుషులు ఉన్నారు తమ్ముడు అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి నీ భార్య కష్టపడితే ఆమె కష్టాన్ని గుర్తించి నువ్వు బాగా కష్టపడ్డావు బాగా చేశావు నువ్వు ఇది ఇది బాగా చేసావు ఇలా చేసావు అది బాగా చేసావు అని అనగలవా నువ్వు ఏంది ఆమెననేది ఆమెను కూడా కాదు దాన్ని ఆమెనంటే పద్ధతే స్తోత్రం ఏంటి దాన్ని అనేది దాన్ని దానికి బొంద ఏం వచ్చింది అది అందరిలాగా పోల్చుకుంటే ఇక బాగానే ఉన్నట్లే ఏదో నా దరిద్రం కొద్ది తగలబడింది ఏదో అట్లా ఏదో మెడలో గుది బండలాగా ఈడ్చుకొని పోతున్నా దయ్యం ఒక మామూలుగా ఏడిపిస్తుంది నన్ను ఏంటి దాన్ని గుర్తించి దాని బొంద అనే మాటలే ఎక్కువ నువ్వు అనవు నువ్వు అనవు సరే వదిలేసేయండి పిల్లలుగా ఉన్నారు కదా తల్లిదండ్రులను మీరు అనగలరా అబద్ధాలు ఆడకుండా చెప్పండి ఎవన్నా బిడ్డలారా మీ అమ్మా నాన్నని మీరు అన్నారా అమ్మా చాలా త్యాగం చేసావమ్మా నా కోసం చాలా కష్టపడ్డావమ్మా నాన్న నా కోసం చాలా కష్టపడ్డావు నాన్న చాలా శ్రమపడ్డావు నాన్న ఏనాడన్నా మీ నాన్న దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకొని మీ నాన్న కష్టాన్ని మీ అమ్మ కష్టాన్ని గుర్తుపట్టి నోరు తెరిచి నాలుగు మాటలు అన్నావా ఎవరో ఒకళ్ళు ఒక బిడ్డ ఇద్దరు ముగ్గురు నలుగురు థ్యాంక్ యూ లాడ్ వందనాలయ్యా ఓ పది మంది చేతులు లేచినాయి మీరన్నారు అయ్యా అయ్యా అబద్ధాలు ఆడకూడదు నిజమని చెప్పండి అయ్యా ఇటు ఒక పది చేతులు లేచినాయి కాస్త అటు ఇటుగా పది కూడా లేవులే ఒక ఐదు ఆరు ఉన్నాయి అంతే ఇటు పది చేతులు లేచినాయి ఆడపిల్లలు బోళా మనస్సులు అంటారు ఆడపిల్లలు కొంతమంది అన్నారు ఎక్కువ మంది అనలా అనరు మగపిల్లల్లో కూడా ఎక్కువ మంది అనరు ఎందుకు అనరో చెబుతా ఏమంటారో చెబుతా ఏంటి కష్టపడ్డారా కన్నప్పుడు కన్నప్పుడు వాళ్ళు కష్టపడకుండా వాళ్ళు పెంచకుండా వాళ్ళు కాలేజీ ఫీజు కట్టకుండా వాళ్ళు స్కూల్ ఫీజు కట్టకుండా వాళ్ళు బాధ్యతలు నెరవేర్చకుని మరి ఎవడు నెరవేరుస్తాడు మరి ఎందుకు అన్నారు ఇవి మాత్రం ఎక్కువ వాడతారు అవునా కన్నప్పుడు మరి చేయొద్దా ఏంటి ఈ మాటలు ఎక్కువ వాడతారు కానీ తల్లిదండ్రి శ్రమను గుర్తుపట్టి వాళ్లకు ఆదరణ కలుగునట్లు మాట్లాడరు సరే ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వద్దాం బిడ్డలు కష్టపడి కుటుంబాన్ని సపోర్ట్ చేసి కుటుంబానికి వెన్నుదన్నుగా వాళ్ళ జీవితాలని ఫణంగా పెట్టి కష్టపడి త్యాగం చేస్తుంటే ఆ పిల్లల్ని గుర్తుపట్టరు ఆ పిల్లల్ని కనీసం ఆదరణ కలిగించే విధంగా మాట్లాడరు పట్టించుకోరు అసలు ఎందుకు 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 అంటే ఒకే ఒక కారణం చెప్పగలను నేను అహం అహం ఏంటిది అహం ఈ మాట అవతలి వాళ్ళతో పలకాలంటే కొద్దిగా విరిగి నలిగిన మనసు ఉండాలి కొద్దిగా వినయం కలిగిన మనసు ఉండాలి ఆ మనసు ఉన్న వ్యక్తికి మాత్రమే అహం అడ్డు రాదు ఎందుకంటే అహం విరిగిపోయిన వ్యక్తులు అవతలి వాళ్ళు ఏ కొంచెం మంచిగా క్రియ చేసినా వెంటనే స్పందించి నువ్వు బాగా చేశావు అనగలిగే మనసులు అందరికీ ఉండవండి అహంకారం కిలో లెక్క పేరుకుపోయి ఉంటుంది అందరికీ దానికి వాళ్ళు పెట్టే పేరు ఏంటంటే సిగ్గు అని చెంప పగలగొట్టాల సిగ్గు అంటే అహానికి సిగ్గు అని పేరు పెట్టి కవర్ చేస్తారు కొంతమంది సిగ్గా కష్టపడి చాకిరి చేసి పెట్టి పోషిస్తున్న తల్లిదండ్రిని మెచ్చుకోలుగా రెండు మాటలు మాట్లాడడానికి సిగ్గా ఏం పెళ్లి చూపులా ఏం మాయ రోగం అనాలనిపిస్తుంది మాయరోగం అంటే మీరు ఊరుకోరు కదా అందుకని అనలే కష్టపడే భాగస్వామిని కొంచెం మెచ్చుకోలుగా మాట్లాడి కొంచెం ప్రోత్సహించే విధంగా మాట్లాడడానికి సిగ్గ విమర్శించడానికి లేదు సిగ్గు తిట్టిపోయడానికి లేదు సిగ్గు ఏం చేశారని అని ఎగతాళి మాటలు మాట్లాడడానికి లేదు సిగ్గు మెచ్చుకోలుగా ప్రోత్సాహకరంగా రెండు మాటలు అందించడానికి వాళ్ళ కొంచెం ఆదరణ ఓరడింపు కలిగించడానికి నాలుగు మాటలు మాట్లాడడానికి సిగ్గు సిగ్గు కాదు అహం ఏంటది అహం ఈ అహాన్ని బట్టే ఇంకా ఇంకా కొంతమంది దగ్గర ఇంకో దరిద్రపు లక్షణం ఉంటుంది ఈ దరిద్రపు లక్షణం ఏంటో తెలుసా భర్తను మెచ్చుకోదు కష్టపడి చాకిరి చేసి నానా పాటలు పడి ఇంటికి వచ్చి ఆమెకు అన్ని ఇంట్లో కూర్చోబెట్టి జరిపే భర్తను మెచ్చుకోదు కానీ ఈ ఆయన ఆయన వర్క్కి ఆయన వెళ్ళినప్పుడు ఇళ్ళ పక్కన మహాతల్లులు గ్యాదర్ అయ్యి మీటింగ్లు వేసుకుంటారు కదా పనికి మళ్ళీ కూటాలు పెట్టుకుంటారు అరుగుల మీద ఆ ఇంట్లో ఈ ఇంట్లో గ్యాదర్ అవుతూ ఉంటారు ఆ గ్యాదరింగ్లో వదిన ఆడబిడ్డలు వదిన మరదళ్ళ మాటలు జరుగుతూ ఉంటాయి ఈ మాటల్లో మీ అన్నయ్య ఇలా చేశాడు మీ అన్నయ్య అలా చేశాడు మీకు తెలుసా నా పేరున ఐదు లక్షలు వేసాడు నీకు తెలుసా మీ అన్నయ్య నాకు ఇలా ఇది ఏంది నకిలీసా నలికీసా ఈ ఆ నకిలీస్ చేశాడు ఈ నలికీసి చేశాడు అని ఏదో చెప్పిద్దా వదిన పాపం ఇక ఈ అమాయకుడు ఇంటికి రాగానే ఇక ఇక అగ్గి మీద గుగ్గిలం అయిపోయింది ఏందమ్మాయి అసలు ఏం పట్టించుకో అంటే ఏం పట్టించుకోవాలి ఏంది ఏం పట్టించుకోవాలి నీకు ఏం సాధించావని ఏం చేసావని ఏం వెలగబెట్టావని అక్కడ చూడు పెద్ద ఏదో నువ్వేదో మాకేదో దిగేసినట్టు మాట్లాడుతున్నావే ఇన్ని లక్షలు వేసాడంట బ్యాంకులో గోల్డ్ చేయించాడంట అదంట ఇదంట అని పరపురుషుణ్ణి మెచ్చుకుంటారు అవునా కదా మీరు అమాయకంగా చూడవకండి మీరు లోకుల స్త్రీలో మెచ్చుకోవాలా మరి ఈక్వలే కదా సో ఇది ఏది జరగాలో అది జరగకుండా ఏది జరగకూడదో అది జరిగేటట్టు మనుష్య ప్రపంచంలో కుటుంబాలలో అన్యుడు లేదు క్రైస్తవుడు లేదు అందరి కుటుంబాల్లో సాతాను పనిచేస్తున్నాడు ఈ కీలక అంశాన్ని గుర్తుపట్టిన వాళ్ళ ఇళ్లల్లో నీతి మంతుల గుడాలలో వినబడుచున్నది రక్షణ సంగీత అదే వినబడి ఎందుకో తెలుసా మంతులు వాళ్ళు ఎందుకో తెలుసా తమ స్వీయ విషయంలో స్వీయత విషయంలో ఆహా విషయంలో విరిగిపోయి పాప పరిహారం కోసం యేసును ఆశ్రయించారు అంతేకాదు ఇక వారికి అహం ఉండదండి విరిగిపోయింది తమను తాము మెచ్చుకొని తమను తాము గొప్ప చేసుకొని తమను తాము గుర్తుంచుకొని తమను తాము జాలి వాళ్ళు కాదు తమను తాము తృణీకరించుకొని ఉపేక్షించుకొని ఎదుటి వాళ్ళని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించే వ్యక్తులు వీళ్ళు దీనులు కుటుంబాల్లో దీనులు ఎక్కడున్నారు అహంబావులు గర్విష్ఠులు గర్వహృదయాలు ఎక్కువైపోయారు తొంభై ఐదు కుటుంబాల్లో ఇంతే ఉన్నారు తల్లులు పిల్లలు భర్తలు భార్యలు మొత్తం మీకేమన్నా ఇబ్బంది కలుగుతుందా సత్యమేనా సత్యమే అంటే చెయ్యత్తు చెయ్యత్తు ఒట్టికెందుకు స్తోత్రం చెప్పు కదా ఇప్పుడు నేను చెప్పిన తర్వాత అయినా ఇంటికెళ్ళి నువ్వు అనగలవా ఈరోజు అంటే ఆహా చాలేమని చెప్పాడనే ఆపులే షోలు అంటారంటే పోనీ రెండు మూడు రోజులు ఆగి చెప్పు చెప్పగలవా ఏంటి చెప్పేది ఇక్కడే మరిచిపోతారు అట్లా అనకూడదు లేనవు అట్లా అంటే అస్సలు మాటినడు అస్సలు నువ్వు కష్టపడుతున్నావు అని అన్నావా అమ్మో అసలు ఇక పైన కూర్చుంటాడు కప్పు మీద అంటది ఏం తెలియగలం నాకు చూతారు ప్రసంగానికి రిసర్ రివర్స్ ప్రసంగం అట్లా అనకూడదు లేనవు అంటే అసలు ఆడవాళ్ళు మాటినడు అంటాడు తమ్ముడు పిల్లల్ని మెచ్చుకోకూడదు అంట తల్లిదండ్రులు అంటారు తప్పు అహం విరగని జీవితాలు అహం విరగని క్రైస్తవ సమాజం అహం విరగని క్రైస్తవ కుటుంబం అహం విరగని ఆత్మీయ నాయకత్వం దేవుని సన్నిధిలో కష్టపడి శ్రమపడి పరిచర్ చేసిన పరిచారకులను మెచ్చుకోరు కొంతమంది ఆత్మీయ నాయకులు నా బిడ్డలు ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళు ఎంతో శ్రమ పడుతున్నారు వాళ్ళు ఎంతో ప్రయాస పడుతున్నారని మెచ్చుకోలుగా మాట్లాడరు ఏదో మరి వాళ్ళ వాళ్ళకి ఏదో జీతాలు ఇచ్చినట్టు పెత్తన్ దారితనం చేస్తారు కొంతమంది సేవకులు చేయవా దైవజనుడు చెబితే చేయవా ఆహా దాన్ని ఒకదాన్ని అడ్డం పెట్టి పెత్తనం చేస్తానికి ఊరికి ఆలోచిస్తూ ఉండ మీకు అప్పగించిన మందం మీద మీరు ఏలికలైనట్టు ఉండక దీనులై మిమ్మల్ని మీరు తగ్గించుకొని వారికి మందకు దీన మనస్సుతో సేవ చేస్తూ మాదిరిగా నడుచుకోమన్నాడు పెత్తందారి తనం చేయకూడదు క్రైస్తవ సమాజాల్లో సంఘాల్లో కుటుంబాల్లో సాతాను మనుషుల్లో అహమును రెచ్చగొట్టి అహమును నింపి అసమాధానాన్ని అందరి ఇళ్లల్లో నింపి పడేశాడు ఒకే కప్పు కింద బతుకుతున్నారు కానీ అందరికీ ఒకరి పట్ల ఒకరికి ఫ్యామ్ నలుగురు ఉంటే ఒకరి పట్ల ఒకరికి సరైన అండర్స్టాండింగ్ ఉండదు గౌరవం ఉండదు గుర్తింపు ఉండదు ఆదరణ ఉండదు ఇది దైనందిన జీవితంలో శారీరక జీవితంలో ఎదుర్కొనేటువంటి శోధన కొద్దిగా విరగలిగితే కొద్దిగా విరగలిగితే అహాన్ని విరిచి విరిచివేయగలిగితే దీన మనసుతో ఈ మాట అనగలిగితే అది దేవుని కుటుంబం అవుద్ది దీన్ని గురించే కుటుంబ జీవితం ఎలా ఉండాలర్రా అనే పాఠాన్ని నేర్పడానికి పరమగీతము గ్రంథంలో పెట్టాడు పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో తెలుసా పరమగీతం మొత్తం మీరు ఇదరి నుంచి ఆ ధరికి చదవండి ఇద్దరి మధ్య సంభాషణ విపరీతంగా ఉంటుంది ఆ ఇద్దరి మధ్య సంభాషణ ఏంటి నా ప్రియుడు నావాడు నేను అతని దానను అసలు ఆయన ఇలా ఉంటాడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు ఆయన నా కోసం ఇంత శ్రమ పడ్డాడు తల మంచుకు దడిసింది ప్రియురాలా తలుపు దీమని మొచ్చుకున్నాడు అయ్యో నా ప్రియుడు ఎంతో శ్రమ పడ్డాడు ఇబ్బంది పడ్డాడు అలసి సొలసి వచ్చాడు ఆ శ్రద్ధ చేశాను ఏమేమో ఆయన గురించి మాట్లాడుతుంది ప్రాణప్రియుని గురించి ఆయనేమో అసలు నా ప్రియురాల సంగతి మీకు తెలుసా అరవది మంది రాణులు ఎనుభది మంది ఉపపత్నులు లేఖకు మించిన కన్యకలు కదరు ఎంతమంది ఉన్నా ఆ లేడీస్ అంతా వేరు నా పావురము నా ప్రియురాలు నా నిష్కళంకురాలు ఒక్కతే మీరు చూడండి కావాలంటే ఇంటికి వెళ్ళినాక ధ్యానించండి పరమగీతాన్ని పరస్పరం పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుంటూ ఘనపరుచుకుంటూ ప్రశంసించుకుంటూ ఒకరినొకరు అశ్రద్ధ చేసినందుకు బాధపడుతూ బాధపడుతూ యశయా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము మీరు చూడగలిగితే ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ ఉన్నదానా చూడొకసారి యశయా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము చదువు ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును పదకొండవ వచనం చూసారా ఆ తర్వాత చూడండి ఆరో వచనం చూడండి నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుతున్నాడు విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించున్నట్లును తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించునట్లును ఏ నిన్ను పిలుచుచున్నాడు ఇదిగో నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదను మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముఖడనై తిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడోవా సెలవిచ్చుచున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అమ్మా ఇలా అనుకుంటున్నావా ఇట్లా చేశాను నిమిషం మాత్రం కోప్పబడ్డాను గొప్ప వాత్సల్యం చూపిస్తా పక్షంగా దేవుడు తన బిడ్డలను అంటున్నాడండి ఈ టైపులోనే పరమగీతంలో ఉంటుంది అన్నమాట నా ప్రియురాలు ఎలా ఉంటుంది బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడున్నట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది పరస్పరం ఒకరిందొకరు ఎంతగా ఎంత మమకారం అనురాగంతో గౌరవించుకుంటారో ఘనపరుచుకుంటారో చాలా క్లియర్గా రాసి ఉంది ఇక్కడ ప్రియుడి దగ్గర అహం కనపడదు ప్రియుడి దగ్గర అహం కనపడదు ప్రియురాలి దగ్గర అంతకన్నా కనపడదు వాస్తవంగా ప్రియురాలి ఎక్కడా ప్రియుడు ఎక్కడా అమ్మో ఆయన ఆకాశం ముందు ఉన్నవాడు మనం భూమి మీద ఉన్నవాళ్ళు మనం ఎక్కడ ఆయన ఎక్కడా కానీ ఆయన ఏమంటాడు తెలుసా అసలు అందరూ వేరు మీరు వేరు బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడున్నట్లు స్త్రీలలో అంటే అనేక కోటాను కోట్ల ప్రపంచాల్లో ఉన్నటువంటి ప్రజలందరికంటే కూడా మీరు ప్రత్యేకంగా ఉన్నారు అని కనపరుస్తాడు సంఘాన్ని సంఘమేమో ఆయనని అమ్మో అయ్యా నువ్వు ధవళవర్ణుడివి రత్నవర్ణుడివి అధికంక్షణీయుడివి ఇద్దరి దగ్గర అహం కనపడదు భక్తుని దగ్గర దేవుని దగ్గర అహం కనపడదు కానీ కుటుంబాల్లో మాత్రం ఇది ఏలుబడి చేస్తూ ఉంటుంది ఇదే ఒక పెద్ద దయ్యపు శోధన కుటుంబాల్లో వేదనకి దుఃఖానికి అసమాధానానికి అల్లరికి ఎడబాట్లకి కలతలకి కన్నీళ్ళకి చాలా వరకు ఈ అహమే కారణం